అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్, యోగా గురు విశ్వక్సేన్ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు, లక్కీ మొబైల్ నెంబర్స్ తీసుకోవటం వల్ల మనకి అదృష్టం అనేది ఏ విధంగా కలిసి వస్తుంది గురుగారు? ఎస్, చాలామంది ఈ మధ్యలో మన తెలుగు రాష్ట్రాల్లో లక్కీ మొబైల్ నెంబర్ అనేది ఒక ఫేమస్ టాపిక్గా మారిందండి. మీరు ఎక్కడ చూస్తున్నా కూడా మనకు కావాల్సిన నంబర్స్ అనేవి దొరకడం లేదు. అంటే అందరికీ అవగాహన వచ్చింది ఈ లక్కీ మొబైల్ నంబర్ల మీద. మనం ఏం చేస్తున్నామంటే, మన రాష్ట్రంలో నంబర్స్ కొంత షార్టేజ్ ఉండడం వల్ల వేరే స్టేట్స్ నుంచి నంబర్స్ దొరుకుతున్నాయి మన దగ్గర. మొత్తం దేశవ్యాప్తంగా ఆల్ ఇండియాలో ఎక్కడైనా మీరు ఎక్కడున్నా కూడా ఈ మొబైల్స్ సప్లై చేసే అవకాశం, ఆల్ నంబర్స్ సప్లై చేసే అవకాశం కూడా మన దగ్గర ఉంది. అయితే నంబర్స్ ఎలా సెలెక్షన్ చేయాలి, ఒక మొబైల్ నంబర్ని లక్కీ మొబైల్ నంబర్గా మార్చుకునేటప్పుడు ఈ మొబైల్ నంబర్ ద్వారా మీ జీవితంలో మీకు అదృష్టం ఎలా కలిసి వస్తుంది, దాంట్లో రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎవరైనా సరే మొబైల్ నంబర్ని లక్కీ మొబైల్ నంబర్గా మీ జీవితంలోకి రావాలంటే 9 రూల్స్ ఉంటాయండి. ఒక్కొక్క రూల్ కనుక మీరు తెలుసుకోగలిగితే 100% మీ మొబైల్ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా లక్కీగా పనిచేయడం జరుగుతుంది. మొట్టమొదటి రూల్ ఏమిటంటే, మీరు మొబైల్ నంబర్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఆ మొబైల్ నంబర్ లక్కీ మొబైల్ నంబర్గా మారాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని పరిగణలోకి తీసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్తుంది, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే బర్త్ నంబర్ ఏంటి, డెస్టినీ నంబర్ ఏంటి, ముందుగా మీకు అవగాహన రావాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి 10th November 1960 పుట్టాడు అనుకోండి, అప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఆయన బర్త్ నంబర్ వచ్చేసి 10 వస్తుందండి. అదేవిధంగా డెస్టినీ నంబర్ చూసినప్పుడు 10+11+1960 వేయాలి. అంటే 1 and 1 కోడ్ వస్తుంది, బర్త్ నంబర్ 1 వస్తుంది, డెస్టినీ నంబర్ కూడా 1 వస్తుంది. కాబట్టి 100% ఈ 1 నంబర్ వాళ్ళకి ఎటువంటి మొబైల్ నంబర్ వస్తుందంటే, టోటల్ 1 సిరీస్లో ఉండే నంబర్స్ తీసుకోవాలి. 1 సిరీస్ అంటే మొబైల్ నంబర్ 10 డిజిట్స్ యాడ్ చేసినప్పుడు ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే 37 కానివ్వండి, 46 కానివ్వండి, 55 కానివ్వండి, అదేవిధంగా 64. ఇలా 1 నంబర్లో పుట్టిన వాళ్ళకు అలా 1 సిరీస్ చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏముందో మీరు ఒక్కసారి క్యాలిక్యులేషన్ వేసుకుని ఇలా చూడడం ద్వారా తీసుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటి రూలు, మీ డేట్ ఆఫ్ బర్త్ని పరిగణలోకి తీసుకోవాలి, మీ బర్త్ నంబర్, మీ డెస్టినీ నంబర్ని పరిగణలోకి తీసుకోవాలి. రెండో రూల్ ఏంటంటే, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, అందరికీ ఒకే రకమైన మొబైల్ నంబర్ సరిపోదండి. మీరు ఏ వృత్తిలో ఉన్నారు, ఏ వ్యాపారంలో ఉన్నారు, ఏ ఉద్యోగం చేస్తున్నారు, దాన్ని పరిగణలోకి తీసుకొని నంబర్స్ తీసుకోవడం ద్వారా మీ మొబైల్ నంబర్ లక్కీ మొబైల్ నంబర్గా మారే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ఏం చేస్తారంటే, ఎవరు ఒక నంబర్ ఫ్యాన్సీగా వాడుతున్నారని వాళ్ళని చూసి వీళ్ళు తీసుకుంటారండి. అది అందరికీ పనిచేయదు. మీరు చేస్తున్న పనిని బట్టి, మీ ప్రొఫెషన్ని బట్టి కనుక తీసుకోగలిగితే 100% చాలా బాగా కలిసి వస్తుంది. ఎగ్జాంపుల్గా చూడండి, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి 258 సిరీస్ మొబైల్ నంబర్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ ఉన్నారండి, పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి వాళ్ళు వాడే మొబైల్ నంబర్లలో 438 నంబర్స్ కనుక ఉంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్, పొలిటికల్తో పాటు డాక్టర్స్ ఉన్నారండి, ఎనీ మెడికల్ ఫీల్డ్, నర్సులు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఫార్మసిస్టులు కానివ్వండి, ఫిజియోథెరపీ, హీలింగ్, ఎవరైనా సరే ఆల్ మెడికల్ డిపార్ట్మెంట్స్ వీళ్ళు వాడే మొబైల్ నంబర్లలో 476. అదేవిధంగా ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళాలని అనుకుంటున్నారో, ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, ఫారిన్ స్టడీస్ అంటే ఇవన్నీ హయ్యర్ స్టడీస్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, మీరు వాడుతున్న మొబైల్ నంబర్లలో మీ ఫోన్ నంబర్ ఒక్కసారి జాగ్రత్త చూసుకోండి, 1, 4, 5, 6, 8 నంబర్లు ఉండేటట్లు చూసుకోండి. ఇలా డిఫరెంట్ సెక్టార్స్ అండి, మనకు ముఖ్యంగా 15-16 రకాల టాప్ పొజిషన్స్ ఉన్నాయి. బిజినెస్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, వీటిలో మీరు ఎటువంటి జాబ్ చేస్తున్నారు, మీరు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నారా, హాస్పిటల్ సెక్టార్లో ఉన్నారా, రియల్ ఎస్టేట్లో ఉన్నారా, పొలిటికల్గా ఉన్నారా, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారా, ఆర్మీ, నావీ, డిఫెన్స్ సెక్టార్స్, ఇలా ఏవైనా కానివ్వండి, మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీ ప్రొఫెషన్
ఎప్పుడైతే మీ ప్రొఫెషన్ అనుగుణంగా మీరు మొబైల్ నంబర్ని సెలెక్ట్ చేస్తారో అప్పుడు లక్ అనేది మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మొబైల్ నంబర్లో ఉండాల్సిన పిల్లర్ నంబర్స్ అండి. మనం గతంలో ఎన్నో వీడియోలో చెప్పుకున్నాం, ప్రతి మొబైల్ నంబర్లలో 5 పిల్లర్ నంబర్స్ ఉండాలండి. ఆ 5 పిల్లర్స్ ఏమిటంటే 1 నంబర్, 5 నంబర్, 6 నంబర్, 9 నంబర్. ఈ 1, 4, 5, 6, 9 అనేది ఈ 5 ఉండాలి. 1, 4, 5, 6, 9 ఎందుకు ఈ 5 పిల్లర్లనే వాడాలి మీరు ఒకసారి చూడండి. 1 నంబర్ అనేది ఎవరైనా సరే వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నా కూడా ఆలోచనలు చాలా స్పీడ్గా తీసుకుంటారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, 1 పొజిషన్ సమాజంలో మీకు గుర్తింపు, గౌరవం, కీర్తి ప్రతిష్టలను తెచ్చేది మీ 1 అండి. కాబట్టి 100% మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో ఈ 1 నంబర్ ఉండేటట్లు చూసుకోండి. తర్వాత 4 నంబర్ అండి. 4 అనేది చాలామందికి డబ్బు చేతిలోకి వస్తుంది కానీ ఆ డబ్బు అనేది నిలవదు. చాలామంది అదే కంప్లీట్ చేస్తుంటారు, సార్ మాకు డబ్బు వస్తుంది కానీ నిలవడం లేదు అంటారు. దానికి రీజన్ ఏంటంటే మీరు వాడుతున్న మొబైల్ నంబర్లలో 4 నంబర్ లేకపోవడం. 4 నంబర్ అనేది మనకు కుబేర సంఖ్య అంటారు. ఈ 4 నంబర్ ద్వారా మీ జీవితంలోకి డబ్బుని స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది, ఎక్కువ ఆకర్షిస్తుంది 4 నంబర్ అనేది. రాహు ఎప్పుడైతే రాహు నంబర్ మీ మొబైల్ నంబర్లలో ఉంటుందో ఈ 4 నంబర్ చాలా అద్భుతంగా ఆకర్షిస్తుంది. అదేవిధంగా 5 నంబర్, ఈ 5 నంబర్ అనేది బిజినెస్ నంబర్, మెర్క్యూరీ బుధుడు, బుద్ధికి సంకేతం, బిజినెస్కి సంకేతం. ఎప్పుడైనా మీరు బిజినెస్ కనుక చేసేటట్లయితే మీకు 5వ నంబర్ ఉండడం ద్వారా ఎక్కువగా డబ్బుల్ని స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది, బిజినెస్ చాలా బాగా చేస్తుంది 5వ నంబర్. 6వ నంబర్ అండి. 6 నంబర్ అనేది లగ్జరీస్, అంటే కుటుంబం, సంతోషం, ఆనందం, వీటితో పాటు లగ్జరీస్ని మీ జీవితంలోకి ఆకర్షిస్తుంది, మంచి ఫ్యామిలీని ఇస్తుంది, మంచి సుఖ సంతోషాలను ఇచ్చే నంబర్ 6 నంబర్. చాలామంది అప్పున బారిన పడి ఉంటారు, అటువంటి వాళ్ళు మీ మొబైల్ నంబర్లలో 6 నంబర్ కనుక ఉంచుకునేటట్లయితే అప్పుడు మనీ ఫ్లో పెరుగుతుంది, మీ జీవితంలో ధన ప్రవాహం అనేది ఎక్కువగా ఆకర్షిస్తారు. అదేవిధంగా 9 నంబర్ అనేది చాలామందికి చిన్న చిన్న విషయాలకి, కుటుంబంలో కానివ్వండి, వ్యాపారంలో ఎప్పుడైనా సరే నెగిటివ్ డిసిషన్స్ తీసుకుని ఉంటారు, ధైర్యం ఉండదండి, చిన్న చిన్న విషయాలకే మనస్తత్వ వాళ్ళు లో అవుతూ ఉంటారు. అంటే మీ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే హై స్థాయికి రావాలో అప్పుడు మీ మొబైల్ నంబర్లలో 9 నంబర్ కనుక ఉండేటట్లయితే బాగా ధైర్యంగా ఉంటారు. అందుకోసమే మనకు వేదాల్లో చెప్పబడింది ధైర్యే సాహసే లక్ష్మి. ఎప్పుడైతే మీరు ధైర్యంగా ఉంటారో అప్పుడే డబ్బు మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. కాబట్టి భయాన్ని వదిలేసి ధైర్యంగా ఉండేటట్లు చేసే నంబర్ మనకు 9 నంబర్. కాబట్టి ప్రతి మొబైల్ నంబర్లలో 1, 4, 5, 6, 9 ఈ పిల్లర్ నంబర్లు ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా ఎండింగ్లో ఏ నంబర్స్ ఉండకూడదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎండింగ్లో 0తో ఎండ్ కాకూడదు. అదేవిధంగా ఫ్యాన్సీ నంబర్స్ ఉంటాయి, 1111, 1222, 1333, 1344, 1355, 1366, 1377, 1389. ఈ నంబర్స్ అస్సలు ఉంచుకోవద్దు ఎండింగ్లో, లో ఫ్రీక్వెన్సీ నంబర్స్. అదేవిధంగా 0, 4, 7, 8, 1, 2, 3 కూడా సింగిల్ నంబర్స్ కూడా రాకూడదు. ఏ నంబర్స్ ఎండ్ కావాలి అంటే ఎండింగ్లో ఓన్లీ 3 నంబర్సే రావాలి. 5 నంబర్ రావచ్చు, 6 రావచ్చు, 9 రావచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీటితో పాటు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే 4వ ప్లేస్లో, 5వ ప్లేస్లో, 6వ ప్లేస్లో అంటే 4th పొజిషన్, 5th పొజిషన్, 6th పొజిషన్లో 000, 888 అంటే 000 కానీ 88 కానీ రాకూడదండి. ఇలాంటి నియమాలన్నీ తీసుకొని మీరు కనుక మొబైల్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మొబైల్ నంబర్ మీకు లక్కీగా మారే మొబైల్ నంబర్గా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏ మొబైల్ నంబర్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయంటే టోటల్ కూడినప్పుడు 46 కానివ్వండి, 55 కానివ్వండి, 64, 41, 50, 59, 60, 69, 42, 51 ఈ నంబర్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇవన్నీ తీసుకున్నప్పుడు సిస్టంలో మనం కంప్యూటర్లో చెక్ చేయడం ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా దాంట్లో లెవెల్స్ ఉంటాయి, ఎక్సలెంట్, గుడ్, వెరీ గుడ్, నార్మల్, బ్యాడ్ అనే ఉంటాయండి. మీరు తీసుకునే నంబర్ ఎప్పుడైతే సిస్టంలో చెక్ చేసినప్పుడు ఎక్సలెంట్ అని వస్తుందో అప్పుడు తీసుకోవడం ద్వారా మాత్రమే న్యూమరాలజీ ద్వారా 100% లక్కీ మొబైల్గా వాడడం జరుగుతుంది.
మీరు ఎలా పడితే అలా తీసుకోవడం ద్వారా 100% ఆ మొబైల్ నంబర్ నెగటివ్ డైరెక్షన్లో ఉంటుంది, మీకు లక్ రాదు. చాలామంది కొత్త మొబైల్ నంబర్ వాడిన తర్వాత ఎందుకు అతి తక్కువ టైంలో ఎక్కువ లాభాన్ని పొందుతున్నారంటే న్యూమరాలజీ ద్వారా చెక్ చేసుకొని ఎక్సలెంట్ వచ్చిన నంబర్ని కనుక మీరు వాడేటట్లయితే 100% మీ జీవితంలో మీరు లక్ను అట్రాక్ట్ చేయగలుగుతారు. ఒక పవర్ఫుల్ వైబ్రేషన్ కలిగిన ఒక లక్కీ మొబైల్ నంబర్ మీ జీవితంలో 100% లక్ను అందిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.